expectations matram unnai. Right, Bhanuprakash Reddy garu deeni meeda BJP Kishan Reddy garu cheppina dan prakaram aithe it is only related to cinema aa triple r ane cinema ku sambandham cheppa no politics sare mee naayakudu మీ ఫ్రెండ్ మీ కొలీగ్ అనుకుంటా మీ జూనియరో సీనియరో నాకు తెలియదులే కానీ విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం దాన్ని కొంత అట్లా బొంబాయి మిఠాయిలాగా దాన్ని కొంచెం సాగదీసి ప్రయత్నం చేసినాడు ఏదో ఒక ఛానల్లో చూశాను అయితే నెగిటివ్గా ఎక్కడ మాట్లాడలేదు ఆయనకు నాయకుడు లక్షణాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ లాగా ఆయన కూడా పాపులర్ ఇది ఇద్దరు కలిసి వస్తే ఆంధ్రప్రదేశ్లో మంచి స్థానం కల్పిస్తాం అని కొంత కొంచెం అలా అలా మాట్లాడాడు ఆయన సరే ఓకే ఎవరిది వాళ్ళకు ఉంటుంది అనుకోండి ఎనీవే ఏంటి జూనియర్ ఎన్టీఆర్ వెనక తో భేటీ వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏమన్నా చెప్పగలరా వెంకటకృష్ణ మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు ఆజాదిక అమృత్ మహోత్సవ్ దేశం మొత్తం జరుపుకుంటున్నటువంటి క్రమంలో ఒక మంచి దేశభక్తికి సంబంధించినటువంటి జాతీయ భావాలకు సంబంధించినటువంటి ఒక మంచి సినిమా ఈ మధ్యనే ట్రిపుల్ ఆర్లో జూనియర్ ఎన్టీఆర్ గారు అద్భుతంగా నటించి ప్రజల్ని అసలు ఆ సినిమా పట్ల గతంలో అవి ఏ విధంగా ఆంగ్లేయుల నుంచి మన పడినటువంటి ఇబ్బందులు కంటికి కంటి కట్టినట్టు వారు చూపించడం జరిగింది వారు నటించడం జరిగింది కాబట్టి అందులో భాగంగా అమిత్ షా గారు హైదరాబాద్కి వచ్చినటువంటి సందర్భంలో అది మాది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జాతీయ భావాలు దేశభక్తి సంబంధించినటువంటి ముడిపడిన అంశం కాబట్టి దాంట్లో బాగా నటించారు కాబట్టి జస్ట్ ఒక చిన్న మీటింగ్ అంతే అది దీని మీద అప్పటికే వైసీ అధికార పార్టీ భయపడిపోతుందన్న భయపడిపోతా ఉంది ప్రకంపనలు అసలు ఎందుకు వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు మీ పరిపాలన మీద మీ పరిపాలన మీద మీకు పట్టుంటే మీ మీరు చేస్తున్నటువంటి స్కీముల మీద మీరు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల మీద మీకు నమ్మకం ఉంటే ఈరోజు భయపడాల్సిన అవసరం ఉందినా ఇంతకుముందు పుల్లారావు చెప్పినట్టు జస్ట్ ఒక ఫోటో జూనియర్ ఎన్టీఆర్ గారు కేంద్ర హోంశాఖ మంత్రి గారు కలిశారు ఆ ఫోటోను చూసే వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు భయాందోళన గురవుతున్నారంటే మాత్రం కీలకమైంది ఇది షెడ్యూల్ లేదు అమిత్ షా గారి పర్యటన వారం రోజులు ముందే ముందు నుంచే చెప్తున్నారు పలానా రోజు వస్తున్నారు అది అని చెప్తున్నారు కానీ జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అనేది జస్ట్ 24 అవర్స్ బిఫోర్ ముందు రోజు ఈవినింగ్ ఇది చేశారు అంటే అప్పటికప్పుడు ఫిక్స్ చేశారు అంతే దానివల్ల ఖచ్చితంగా కొన్ని ఎందుకంటే నేను కూడా అమిత్ షా గారి హైప్ తీసుకురావడం కోసం జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అప్పటికప్పుడు ఫిక్స్ చేశారా అమిత్ షా గారు టూర్ కి హైప్ జూనియర్ ఎన్టీఆర్ కలయిక సంబంధమే లేదన్న అక్కడ మా అమిత్ షా గారు వచ్చింది మా బహిరంగ సభకి అక్కడ వచ్చి పబ్లిక్ మీటింగ్ కి మునుగోడులో జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమానికి వారు రావడం జరిగింది దానికి దీనికి సంబంధం లేదు ఇది పూర్తిగా ఈ జాతీయ భావాలతో నటించినటువంటి సినిమాలో వారు బాగా యాక్ట్ చేస్తారు బాగా చాలా బాగా హిట్ అయింది కాబట్టి జస్ట్ మీటింగ్ మాత్రమే తప్ప దీంట్లో వారిని తీసుకొని వచ్చి అమిత్ షా గారిని మళ్ళీ ఏదైతే హైప్ చేసుకోవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదన్న ఇప్పటికే భారతదేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ ఎక్కడో ఉందన్న ఎక్కడో ఉంది కాబట్టి మాకు ఈ ఫోటో ట్రిక్స్తో ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు ఎక్కడుందినా దాదాపు 303 స్థానాల్లో ఎవరితో సంబంధం లేకుండా ఏకాచక చక్రాధిపత్యం అంటారు చూడండి అట్లా ఎన్డీఏ కూడా మాకు అందరికి అవసరం ఉన్నా సరే భారతీయ జనతా అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒకటే ఫామ్ చేసిన చరిత్ర ఉందిన భారతీయ జనతా పార్టీకి స్వతంత్ర భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇందిరాగాంధీ హాయం తరువాత రాజీవ్ గాంధీ గారు తర్వాత మొన్న మోడీ గారు కాబట్టి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ మీరు అనుకున్నట్టు ఫోటోతో ఫోటో చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఆ ఫోటో చాలా దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అందరి మీద అన్నారు కాబట్టి డెఫినెట్ గా హైప్ కోసం ఫోటోలు ఆ ఫోటో రిలీజ్ చేసినట్టే అనుకోవాలి రామోజీరావు గారితో ఫోటోలు అంటే చాలా సార్లు దిగారు చాలా సార్లు ఫోటోలు వచ్చాయి దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇష్యూ లేదా ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎందుకంటే ఒక మహానాయకుడికి వారసులు వారు ఎన్టీ రామారావు గారికి వారసుడు ఆ ఎన్టీ రామారావు గారి పేరు జూనియర్ ఎన్టీఆర్ గారని పెట్టుకున్నారు ఈరోజు రాష్ట్రంలోనే కాదు మిగతా ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన అభిమానం ఉంది ఎన్టీఆర్ గారు అంటే ఒక తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదన్న ఈరోజు భారతదేశంలో ఎక్కడి పోయినా సరే వారికి ఒక సపరేట్ ఐడెంటిటీ ఉంది కాబట్టి వారికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా 100% పబ్లిక్లో ఎందుకు నాకు కూడా అది ఉదయం నుంచి అనేక ఫోన్లు వస్తున్నాయి సాయంత్రం కూడా చాలామంది ఏం మార్పు జరుగుతుంది ఏం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు అదే కదా అందుకే కదా మనం కూడా చర్చిస్తున్నాం చర్చ
చర్చైతే ప్రజల్లో స్టార్ట్ అయ్యింది రైట్ కానీ దానికి అధికార పార్టీ భయపడాల్సిన అవసరం ఏముంది అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా అధికార పార్టీ భయపడాల్సిన అవసరం ఏముంది అని మీ ద్వారా అడుగుతున్నా అవును అవును అంటే వారి పరిపాలన మీద వాళ్ళకి పట్టు లేదు వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నామని చెప్తున్నారు గానీ ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత వాళ్ళకి తెలుసు ఓటమి తప్పదని తెలిసి